ప్లేస్. ఇక్కడ మనకు సర్కిల్ లోనే గరుడ విగ్రహం నమస్కారం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ముందుగా గరుడ దేవునికి మొక్కుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి రైట్ సెంబకి మెట్లకు వెళ్లే దారి అయితే ఉంటుంది. సో ఇది అన్నమాట. ఇక్కడ పక్కన చూడండి ఒక బిల్డింగ్ ఉంది కదా, మీరు మెట్ల మీద వెళ్లేటప్పుడు మీ దగ్గర బరువైన లగేజ్ ఉంటే మెట్ల మీద మోసుకొని వెళ్లకుండా ఇక్కడ మనకు ఫ్రీ లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ నీట్ గా ప్యాక్ చేసి వాళ్ళకి ఇస్తే మనం పైకి వెళ్లే లోపల మన లగేజ్ ని పైకైతే తెచ్చైతే ఇస్తారు ఫ్రీగానే. కింద లగేజ్ కౌంటర్ ఉంటుంది. పై ఫ్లోర్ వచ్చేసి మనం విశ్రాంతి తీసుకోవడానికి ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది అన్నమాట. ఈవినింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మెట్లకు వెళ్లే దారి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, కర్పూరాలు ఇక్కడే అమ్ముతూ ఉంటారు. మీరు కావాలంటే ఇక్కడే కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి తిరుమల నడకదారి అని మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. ముందుగా నేను దర్శనం టోకెన్ వచ్చేసి అలిపిరి మెట్లు ఎక్కే దగ్గర కింద మనకు భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. అందులో మనకి దర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు. ప్రతిరోజు మార్నింగ్ పూట అయితే ఇస్తారు. రోజుకి 8,000 నుంచి 10,000 టికెట్స్ కేవలం అలిపిరి మెట్ల మార్గం మీద వెళ్లే వాళ్ళకైతే ఇస్తారు. ప్రతి ఒక్క మనిషి దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. సో మీరు అక్కడైతే తీసుకోండి దర్శనం టోకెన్. ఫస్ట్ మెట్టు దగ్గర టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి ఫస్ట్ మెట్టుకి మొక్కుకొని అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఈమె వచ్చేసి మెట్లకి పసుపు కుంకుమ పూసుకుంటూ వెళ్తుంది కదా, ఇది ఒక మొక్కుబడి అన్నమాట. ఈ విధంగా మొక్కుకొని ఈ మెట్లకి పసుపు కుంకుమ కర్పూర దీపాలు వెలిగించి వాళ్ళ యొక్క మొక్క అనేది తీర్చుకుంటారు. చూడండి మనకు రైట్ కి లెఫ్ట్ కి మొత్తం మండపాలు అయితే ఉన్నాయి. ఎదురుగా వచ్చేసి మనకు శ్రీవారి పాదాల మండపం అయితే ఉంది. ఇక్కడ చూడండి ఈ విధంగా పడుకొని నమస్కారం చేస్తున్నారు కదా, ఇలా పడుకొని నమస్కారం చేసేదాన్ని శ్రాష్టంగా నమస్కారం అని అంటారు. మనం ఇక్కడ శ్రీవారి పాదాలకు ఎదురుగా శ్రాష్టంగా నమస్కారం చేసి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకి ఈ ప్లేస్ లోనే శ్రీవారి పాదాల మండపం, గోశాల, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ మూడింటిని చూసుకొని మనం ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ చూడండి శ్రీవారి పాదాల మండపంలో మనం ఒక 10 రూపాయలు ఇస్తే స్వామివారి పాదాలు అయితే ఇస్తారు. అవి నెత్తిన పెట్టుకొని గుడి చుట్టూ తిరగవచ్చు. సో ఇక్కడ బయటకు వస్తే మనకు రైట్ సెంబకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. లోపల నుంచి బయటకు వస్తే మనకి ముందుగా కనిపించే గోపురమే సో రాజగోపురం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ గోపురం వచ్చేసి రాజగోపురం అని పిలుస్తారు. ఇలాంటి గోపురాలు ఈ కొండపైన 7 అయితే ఉంటాయి. 7 గోపురంలోనే స్వామివారు అయితే ఉంటారు. ఈ మెట్ల మార్గంలో మనకు 4 అయితే కనిపిస్తాయి. ఈ మెట్ల మార్గంలో ఈ గోపురాలే కాకుండా మనకి కొన్ని మండపాలు, అంతేకాకుండా శ్రీ మహావిష్ణు దశ అవతారాలు కూడా మనకి ఈ మెట్ల మార్గంలో కనిపిస్తాయి. అవి ఒక్కొక్క స్టేజ్ దగ్గర ఒక అవతారం అయితే కనిపిస్తాయి. అవన్నీ మీకైతే చూపిస్తాను. సో వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. సో ఇది వచ్చేసి రాజగోపురం. ఇది చూడడానికి చాలా పెద్దగా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణు దశ అవతారాలలో ఇది ఫస్ట్ అవతారము. సో మత్స్య అవతారం ఇక్కడ మనం చూస్తున్నది అన్నమాట. సో ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ మనకు చెకింగ్ పాయింట్ అయితే వస్తుంది. మనల్ని చెక్ చేసి మన దగ్గర ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, తీసేసుకుంటారు. సో ఇక్కడ చూడండి ఒక మండపం అయితే వచ్చింది కదా, ఈ మండపం పక్కన మనకు తలయేరు గుండె అని కనిపిస్తుంది. ఇక్కడ పక్కన మీరు చూసినట్టయితే ఒక పెద్ద బండరాయి పైన ఆంజనేయ స్వామి బొమ్మ చెక్కబడి అయితే ఉంటుంది. ఇది ఏంటి అంటే అప్పట్లో తిరుమలకు వెళ్ళడానికి రోడ్డు మార్గం లేదు కదా, ఈ మెట్ల మార్గం మీద వెళ్ళేవాళ్ళు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చేవంట. అప్పుడు కొంతమంది ఋషులు ఒక మహిమగల రాయిని ఈ ప్లేస్ లో పెట్టారంట. వెళ్ళేటప్పుడు వాళ్ళు మోకాళ్ళు ఈ రాయి కానిస్తే మోకాళ్ళ నొప్పులు పోయేవని చెప్తున్నారు. ఇక్కడ చూడండి వెళ్ళేటప్పుడు వాళ్ళు మోకాళ్ళు ఆనించి ఏర్పడిన గుంతలు మనకి ఇప్పటికి కూడా ఈ రాయి మీద అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకొంచెం పైకి వస్తే ఇక్కడ చూడండి ఒక బండరాయి పైన ఆంజనేయ స్వామి బొమ్మ చెక్కబడి మనకైతే కనిపిస్తుంది. పక్కన చూసినట్టయితే ఇక్కడ ఆ రాళ్ళు అయితే పేర్చారు కదా, ఇవేంటి అంటే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మొక్కుకొని ఈ విధంగా రాళ్ళు అయితే పేర్చారు. మీరు కూడా వెళ్ళేటప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే సో మొక్కుకొని ఇక్కడ అయితే ఇల్లు అయితే కట్టండి, మీ కోరిక అనేది నెరవేరుతుంది. సో ఇంకొంచెం పైకి వస్తే ఇక్కడ మనకు
లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఒక చిన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి స్మాల్ టెంపుల్, ఇక్కడ ఒక చిన్న మండపం కింద మనకు వినాయకుడు అయితే కనిపిస్తాడు. ఈ మెట్ల మార్గంలో మనకు ప్రతి అడుగడుగున కూల్ డ్రింక్ షాపులు, ఫ్రూట్ షాపులు, ఫుడ్ సెంటర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మెట్ల మార్గంలో మనకు అక్కడక్కడ నీటి కొళాయిలు, బాత్రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే వైద్య శిబిరాలు కూడా అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఇంకొక అవతారం దగ్గరకు అయితే వచ్చాము. శ్రీ మహావిష్ణు రెండో అవతారం వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము. సో రెండో అవతారం వచ్చేసి కూర్మావతారం. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కు వచ్చేసి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను వచ్చేసి 200 మెట్లు అయితే ఎక్కాను, ఇంకా 3350 మెట్లు అయితే ఎక్కాలా. సో ఈ విధంగా మనం ప్రతి 100 మెట్ల దగ్గర మనకి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. దానిని బట్టి మనం ఎన్ని మెట్లు ఎక్కామో, ఇంకెన్ని మెట్లు ఎక్కాలో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము రెండవ గోపురం దగ్గరకు అయితే వచ్చాము. దీన్ని మైసూర్ గోపురం అని పిలుస్తారు. సో ఇది రెండవ గోపురం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడ రెండో గోపురానికి, ఇక్కడ గోడ మీద చూడండి మనకు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి ఎదురుగా మనకు ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తూ ఉంటారు. అలిపిరి మెట్లు స్టార్టింగ్ నుంచి ఒక 2000 మెట్లు ఎక్కేంత వరకు మనకు మొత్తం మెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ ఫ్లాట్ గా అయితే ఉండదు, కొంచెం కష్టపడాలి పైకి ఎక్కడానికి. అంతేకాకుండా ఈ మెట్లు వచ్చేసి ఈ కొండకి దిగువగా ఉండడం వల్ల మనకు గాలి కూడా ఎక్కువ అయితే పెట్టదు, మనం నడిచేటప్పుడు విపరీతంగా చెమట అయితే పడుతుంది. సో ఇక్కడ మనకు ఇంకొక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వచ్చేసి గజేంద్ర మోక్షం అని పిలుస్తారు. సో ఒక స్మాల్ టెంపుల్ మనకు మెట్ల పక్కన అయితే కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి వస్తే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తాడు. అలాగే పక్కనే మనకు ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకొక మండపం వచ్చింది కదా. ఈ మండపం వచ్చేసి రాజవోలు మండపం అని పిలుస్తారు. కొన్నిటికి పేర్లు అయితే ఉన్నాయి, కొన్నిటికి అయితే పేర్లు అయితే కనిపించడం లేదు, కాకపోతే పేరు అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంకొంచెం ముందుకు వస్తే మనకు శ్రీ మహావిష్ణు దశ అవతారాలలో మనం ఇంకొక అవతారం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ అవతారం వచ్చేసి 3వ అవతారము, శ్రీ వరహ అవతారం ఇది. ఇప్పుడు వచ్చేసి మనము 3వ మండపం దగ్గరకు అయితే వచ్చాము. ఈ మండపం వచ్చేసి యాలక్యాల మండపం అని పిలుస్తారు. సో ఇక్కడ చూడడానికి మండపం అయితే కనిపిస్తలేదు కదా. సో ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు కదా, ఇదే మండపం అనమాట. ఇది ఒకప్పుడు మండపం అయితే ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే పడిపోయింది, కింద బేస్ ఒకటి మిగిలింది. ఇక్కడ మండపం పక్కనే మనకు రైట్ శంపకి చూసినట్లయితే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ రైట్ శంపకి బండరాయి పైన మనకు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి మనకు చెక్కబడి కనిపిస్తారు. కింద వచ్చేసి పాదాలు అయితే ఉన్నాయి. ఇంకొంచెం పైకి వస్తే శ్రీ మహావిష్ణు దశ అవతారాలలో మనకు ఇంకొక అవతారం అయితే ఇక్కడ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది 4వ అవతారం, శ్రీ నరసింహ అవతారం ఇక్కడ మనం చూస్తున్నది. ఇంకొంచెం పైకి వస్తే ఇక్కడ శ్రీ మహావిష్ణు దశ అవతారాలలో మనకు ఇంకొక అవతారం అయితే ఇక్కడ అయితే కనిపిస్తుంది.
ఇది ఐదవ అవతారం వామన అవతారం. ఇది మనకు పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంది కదా, సో అందులో వచ్చేసి మనకు రామానుజం చారులు అయితే ఉంటారు ఇందులో. ఇప్పుడు మనం వచ్చేసి మూడవ గోపురం దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది మూడవ గోపురం, గాలి గోపురం అని పిలుస్తారు. మనము కింది నుంచి చూసే కొండ పైన రెండు కొండల మధ్య మనకు సోమవారి నామము శంకుచక్రాలు కనిపిస్తాయి కదా, కనిపించే ప్లేసే ఈ గాలి గోపురం అనమాట. సో చూడండి, సోమవారి నామాలు శంకుచక్రాలు మనకి ఈ గోపురం మీద అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ మండపాల దగ్గర మనకు ఒక రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ రైట్ సైడ్కి వచ్చేసి శ్రీ భక్త ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది, అలాగే లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి మనకి కోదండ స్వామి టెంపుల్ అయితే ఉంది. సో రెండింటిని చూసుకొని మనం ముందుకైతే వెళ్ళాలి. సో ఇక్కడ మనకి గాలి గోపురం దగ్గర మనము కింద దర్శనం టోకన్ తీసుకున్నాం కదా, తీసుకున్న దర్శనం టోకన్ ని మనం ఇక్కడ పక్కన ఒక రూమ్ ఉంటుంది, ఈ రూమ్ లోకి వెళ్ళి ఇక్కడ వెళ్తున్నారు కదా వీళ్ళంతా. సో లోపలికి వెళ్ళి మనం మన దగ్గర ఉన్న దర్శన టోకన్ ని ఇక్కడ స్కాన్ చేయించుకొని స్టాంప్ అయితే వేయించుకోవాలి, అప్పుడే మనల్ని దర్శనానికి అయితే పంపిస్తారు. గాలి గోపురం దగ్గర మనకు చాలా ఫుడ్ సెంటర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనం ఫుడ్ తిని కొంచెం రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే ముందుకైతే వెళ్ళాలి. చాలా మంది ఏంటంటే కింద నుంచి ఎక్కేటప్పుడే తినుకుంటూ పైకి అయితే వస్తారు. మీరు కింద తినుకుంటూ పైకి ఎక్కేటప్పుడు మీకు ఎక్కువ ఆయాసం అయితే వస్తుంది, అందుకని చెప్పేసి కింద ఎక్కేటప్పుడు ఫుడ్ అయితే తినకండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే తినండి. ఇక్కడే మనకు పక్కనే సో ఒక కొలం కనిపిస్తుంది కదా, ఇది అప్పట్లో వెళ్లే వాళ్ళు ఈ కొలంలో స్నానం చేసి వెళ్లే వాళ్ళంట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇందులో వాటర్ అయితే లేదు, అంతేకాకుండా ఈ కొలాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు, అందుకని చెప్పేసి ఇది మరుగున పడింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దీన్ని క్లీన్ చేశారనమాట. నేను పోయినసారి వెళ్ళేటప్పుడు ఈ కొలం నాకైతే కనిపించలేదు, మొత్తం చెట్లు అయితే ఉండేవి, ఇప్పుడు చెట్లు కొట్టేసి కొంచెం క్లీన్ అయితే చేశారు. సో ఇక్కడే మనకు శ్రీ మహావిష్ణు దశావతారాలలో మనకు ఇంకొక అవతారం అయితే మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఆరవ అవతారము, శ్రీ పరశురామ అవతారం ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ నుంచి మనము చాలా ఈజీగా నడిచి అయితే వెళ్ళొచ్చు. స్టార్టింగ్ లో నుంచి ఒక 2000 మెట్లు ఎక్కేంత వరకు కొంచెం కష్టపడాలి. ఇక్కడ నుంచి కూడా మెట్లు అయితే ఉంటాయి, కాకపోతే కింద ఉన్నంత హైట్ గా ఇక్కడ అయితే ఉండవు, చాలా సింపుల్ గా నడిచి అయితే వెళ్ళొచ్చు. ఇంకొంచెం పైకి వస్తే ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణు దశావతారాలలో మనకు ఇంకొక అవతారం అయితే ఇక్కడ అయితే కనిపిస్తుంది. ఇది ఏడవ అవతారం, శ్రీరామ అవతారం. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఏమన్నా
ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణు దశావతారాలలో మనకు ఇంకొక అవతారం అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 8వ అవతారం, శ్రీ బలరామ అవతారం. ఇక్కడ మనం చూస్తున్నది ఇంకొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ శ్రీ మహావిష్ణు దశావతారాలలో ఇంకొక అవతారం మనకు కనిపిస్తుంది. ఇది 9వ అవతారం, శ్రీకృష్ణ అవతారం. ఇక్కడ మనం చూస్తున్నది ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణు దశావతారాలలో ఇంకొక అవతారం అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి 10వ అవతారం, శ్రీ కలికి అవతారం. సో ఇక్కడికి మనకు దశావతారాలు అయితే కంప్లీట్ అయితే అవుతాయి. ఇప్పుడు మనము వచ్చేసి ప్రసన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడే మనకు ఫారెస్ట్ మ్యూజియం అనేతే ఉంది రైట్ సెంపకి. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూసిరండి. లోపలికి వెళ్ళడానికి 5 రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకోవాలా. లోపల వచ్చేసి ఈ ఫారెస్ట్ లోపల ఎక్కడెక్కడ ఏమేం ప్రదేశాలు ఉన్నాయని చెప్పేసి మనకి ఫొటోస్ రూపంలో లోపల చూడడానికి అయితే కనిపిస్తాయి. ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ జింకలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, కొన్ని జింకలు అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి, ఇంకొక మండపం దగ్గరికి అయితే వచ్చాము. ఈ మండపం వచ్చేసి దొరసాని మండపం అంట. ఇంకొంచెం ముందుకు వస్తే మనకు ఇంకొక మండపం అయితే కనిపిస్తుంది. ఈ మండపం నేమ్ వచ్చేసి కొత్త మండపం అని పిలుస్తారు. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ మెట్ల మార్గం మీద వెళ్లే వాళ్ళు ఇక్కడ చూడండి ఈ స్తంభాల పైన సో పసుపు కుంకుమ అలాగే పేర్లు రాస్తూ ఉన్నారు. సో మనమే కాకుండా కొన్ని వేల మంది ఈ మెట్ల మార్గం మీద వెళ్తూ ఉంటారు. దయచేసి అలాంటి పనులు అయితే చేయకండి. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు శ్రీ దాస ఆంజనేయ స్వామి ఆలయం అయితే వస్తుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సో ఇంకొక మండపం అయితే కనిపిస్తుంది కదా మనకు ఎదురుగా. ఈ మండపం నేమ్ వచ్చేసి ముగ్గుబావి మండపం అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ పార్క్ అయితే ఉంది. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అయితే ఉంది. లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం అయితే చేసుకోండి. కొన్ని ప్లేసులలో మనకి ఫుట్పాత్ కూడా లేదు, కావున మీరు జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఇదే రోడ్ మార్గంలో మనకి ఇక్కడ గ్రామ దేవతల గుడి అయితే ఉంది. సో ఏంటి అంటే తిరుమలకు వెళ్లే వాళ్ళు ఇక్కడ గ్రామ దేవతలకు మొక్కుకొని అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనము నాలుగో గోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఈ గోపురాన్ని మోకాల మెట్ల గోపురం అని పిలుస్తారు, లేదా మోకాల మెట్ల పర్వతం అని అంటారు. ఇక్కడ మెట్ల పైన మోకాల మీద అయితే ఎక్కుతూ ఉంటారు, దీన్నే మోకాల మెట్లు అని కూడా పిలుస్తారు. చూడండి, బాసకర్ల సన్నిధి అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎదురు ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి రామానుజం చార్లద అన్నమాట. సో అతను కూడా కింద మోకాల మెట్ల పర్వతం మీద, ఇతను మోకాల మెట్ల మీద ఎక్కువచ్చి ఇక్కడ అయితే కూర్చున్నాడంట. సో అందుకని చెప్పేసి అతను ఇక్కడ అతనికి సంబంధించిన ఒక గుడి అయితే కట్టారు. ఇంకొంచెం పైకి వస్తే ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఒక పెద్ద బండరాయి పైన ఆంజనేయ స్వామి బొమ్మ, అలాగే కింద వచ్చేసి స్వామివారి నామము శంఖు చక్రాలు అయితే మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు ఇంకొక మండపం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మండపం ఎదురుగా చూడండి, మనకు గజేంద్రులు అయితే కనిపిస్తారు, రైట్ కోటి లెఫ్ట్ కోటి. ఇక్కడ చూడండి, ఈ మండపం చూడడానికి చాలా అద్భుతంగా అందంగా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి చివరి మెట్టు దగ్గరకు అయితే వచ్చాము. చివరి మెట్టు దగ్గర కర్పూరం వెలిగించి బొట్టు పెట్టుకొని చివరి మెట్టుకి మొక్కుకొని అయితే వెళ్తూ ఉంటారు. ఇంకొంచెం ముందుకు వస్తే మనం మెట్లు ఎక్కేటప్పుడు కింద లగేజ్ ఇచ్చినట్టయితే ఆ లగేజ్ అనేది ఇక్కడ తిరిగి అయితే ఇస్తారు. సో ఇక్కడ అయితే తీసుకోండి. ఇక్కడ మనకి రైట్ సెంపకి లగేజ్ తిరిగి ఇచ్చే కౌంటర్ అయితే ఉంటుంది. మీకు ఒక స్లిప్ అయితే ఇస్తాడు కదా కింద, మీరు లగేజ్ ఇచ్చినప్పుడు ఆ స్లిప్ అనేది అక్కడ చూపిస్తే మీకు మీ లగేజ్ అనేది తిరిగి అయితే ఇస్తారు. అక్కడ నుంచి ముందుకైతే వెళ్ళాలి. సో ఇప్పుడు మనము తిరుమలలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం తిరుమలకు వెళ్లే వాళ్ళు తిరుమలలో ఎక్కడ ఉండాలో తెలియకపోతే మెట్ల నుంచి తిరుమలకు ఎంట్రీ అయ్యే దగ్గర మనకు మాధవ నిలయం అని కనిపిస్తుంది, ఇందులోకైతే వెళ్ళండి. ఇందులో మనకు ఫ్రీగా లాకర్స్ అయితే ఇస్తారు, ఇందులోనే మనకు బాత్రూమ్స్ ఉంటాయి, స్నానం చేయొచ్చు, అలాగే గుండు చేయించుకోవచ్చు. ఇందులోనే అన్ని సౌకర్యాలు ఇందులో అయితే ఉంటాయి. ఫ్రీగా లాకర్స్ అయితే ఇస్తారు, అందులో మన సామాన్లు పెట్టుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు రూమ్స్ బుక్ చేసుకుంటే రూమ్ కి అయితే వెళ్ళండి, తెలియని వాళ్ళు ఈ మాధవ నిలయంలోకి అయితే రండి. సో ఇది అలిపిరి మెట్ల మార్గం యొక్క వీడియో అనేది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.